మేడం మీ టీఆర్ఎస్ పార్టీలు ఎప్పటి నుంచి ఉన్నారు మేడం? నా పేరు ప్రసన్న, లైబ్రరీ చైర్మన్. నేను 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి నుంచి నేను ఉన్నాను. డే వన్ నుంచి 2002లో పొలిటికల్లో నేను కార్పొరేటర్గా కూడా పోటీ చేయడం జరిగింది. అలాగే ఎన్నో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఎవరికి తెలియని పరిస్థితి రాష్ట్రంలో. ఫస్ట్ కండవ వేసుకొని జెండా పట్టుకొని గల్లీ గల్లీ తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అవమానించడము, నవ్వడము, ఇదేంటి ఇదేంటి గులాబీ జెండా అనేసి చాలా అవమానాలు పాలు చేసినారు. నవ్వుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండే. అప్పుడు ఒక 10 మంది 20 మంది అట్లాంటి వాళ్ళతో పాదయాత్రలు చేసి, క్యాన్వేసింగ్ చేసి, ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి టీఆర్ఎస్ పార్టీ గురించి ఎన్నో విధాలుగా మేము చెప్పుకుంటూ టీఆర్ఎస్ పార్టీ గురించి అలాగే చాలామంది అవమానించినారు మమ్మల్ని. డోర్ టు డోర్ వెళ్తే ఇదేంది అనేసి క్వశ్చన్ వేసిన రోజులు కూడా ఎదుర్కొన్నాం మేము. అలాంటి పార్టీ నుంచి ఇప్పుడు ఇక్కడి దాకా రావడం నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను అలాగే మన సీఎం కేసీఆర్ కూడా నేను కృతజ్ఞతరాలని. అలాంటి మన సీఎం గారు ఎక్కడ ఉండరు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో విధాల సదుపాయాలు కల్పిస్తూ మహిళల గురించి ఎన్నో పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి మహిళ అంటేనే ఆయన అండగా నిలబడుతున్నటువంటి వ్యక్తి సీఎం కేసీఆర్ గారు. మహిళలకి ఎన్నో పథకాలు అంటే గర్భిణీ స్త్రీ నుంచి ప్రసవించే వరకు కూడా తన అండదండాలు కిట్స్ కిట్ నుంచి అదనంగా డబ్బులు ఇవ్వడం, ఒంటరి మహిళ జీవితంలో కూడా తన ఒక పింఛను ఏర్పాటు చేయడము, అలాగే వితంతువులకు కూడా పింఛను ఏర్పాటు చేయడము, ఇంకా రైతు బంధు, రైతు బీమా, అలాగే ఇప్పుడు దళిత బంధు కూడా ఇస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది. ఒక 10 లక్షలు ఎవరు కూడా ఇంటి ముందు చాలామంది కలలు కట్టుంటారు కారు కొనాలా అనేసి. అలాంటి వ్యక్తిలో ఇంటి ముందు కూడా కారు సదుపాయం ఒక 10 లక్షలతో ఇస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది, గర్వించదగ్గ విషయమే. అందరికీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నటువంటి మన సీఎం కేసీఆర్ గారు, తను టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో తన అసలు తెలంగాణ రావడానికి ఎన్నో విధాలుగా కష్టపడ్డారు. మరణం దాకా కూడా తను వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి, ఎంతో పోరాడి తెచ్చుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ. తను స్వయంగా పార్టీని తనే తెచ్చుకొని తనే గెలిపించుకొని ఇంత రాష్ట్రాన్ని మనకు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి వ్యక్తి అంటే, ఇప్పుడు కూడా స్వరాష్ట్రం ఎన్నో రాష్ట్రాలు వాళ్ళు కూడా మన సీఎం కేసీఆర్ లాంటి సీఎంలు కావాలని అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అందుకే పెట్టడం జరిగింది. ఇందులో కూడా తను గెలుపు తనదే ఉంటుంది. తప్పకుండా మహిళల నుంచి రాష్ట్రంలో కూడా కోరుకుంటున్నారు, భారత రాష్ట్రంలో కూడా కోరుకుంటున్నారు కాబట్టి తనకు ఎదురు లేదు అని నేను అనుకుంటున్నాను. దేవుడి ఆశీస్సులు కూడా తనకు నిండుగా ఉంటాయని నేను కోరుకుంటున్నాను సార్. మేడం, టీఎస్పిఎస్ పేపర్ లీకేజ్ పైన మీ స్పందన ఏంటి మేడం? టీఎస్పిఎస్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేదే రాజ్యాంగబద్ధమైన ఏర్పడిన స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. దాంట్లో ప్రభుత్వ ప్రమేయము ఉంటుంది. కమిషన్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఇది రాష్ట్ర ఈ నాయకులు
లబ్ధిదారులందరూ అదొక విధంగా ప్రభుత్వం మీద రాళ్ళు వేయడానికి చూస్తుంది. అది కమిషన్ వాళ్ళు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకునే వాళ్ళు అరెస్ట్ చే ఎవరిపైనైతే కొని రాజకీయ లబ్ధిదారులంతా లబ్ధి కోసము పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి ఇక్కడ లైబ్రరీకి వస్తున్నారు సార్. అది కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళను అరెస్ట్ చేసేసినారు. అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దానికి మించి ఇంకా ఇంకేముంటుంది సార్? ప్రభుత్వం మీద అల్లర్లు చిల్లర్లు చేస్తూ ఇక్కడ పిల్లలను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. మేడం, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావడం నుంచి కేంద్రంలో సెకండ్ తప్పు వచ్చింది మేడం బీఆర్ఎస్ పార్టీగా? అవును సార్, బీఆర్ఎస్ పార్టీని స్వయంగా కోరుకుంటుంది భారత్ రాష్ట్రం, భారత్ ప్రభుత్వం వాళ్ళు స్వయంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇలాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడడం జరిగింది సార్. మేడం, కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ యాట్రిక్ ముఖ్యమంత్రిగా అవుతారు మేడం? తప్పకుండా తప్పకుండా, దేవుని ఆశీస్సులు, మహిళల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి కాబట్టి మళ్ళా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను. మేడం, ఇప్పుడు కేసీఆర్ గారు దేశంలో ప్రధానమంత్రి కావడానికి ట్రై చేస్తున్నారు అనేది టాక్ మేడం, అది రాష్ట్రంలో అప్పుడు ఎవరు చూస్తారు మేడం ఆ బాధ్యతలు? సార్, అదంతా దైవ నిర్ణయము, తప్పకుండా కావాలనే కోరుకుంటాం సార్. మేడం, ఇప్పుడు మన బీజేపీ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, రాబోయేది మేమే, డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొస్తాము, కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ బయటకు తీస్తున్నాము అని బండి సంజయ్ గారు నిజమే అంటారా? రేపు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిద్ది అన్నారు మేడం. సార్, అందరికీ తెలిసిన విషయం ఏది, బీజేపీ అంటేనే ఇప్పుడు పండ్లున్న చెట్టుకి ఎవరైనా రాళ్ళు కొడుతూనే ఉంటారు సార్. అది వాస్తవం. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కండ్లు ఇదైపోతున్నాయి. వాళ్ళు ఎంతైనా మాట్లాడతారు మేడం. మీరు గంధలయ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఏంటి మేడం? ఇప్పుడు సిటీలో 82 లైబ్రరీస్ ఉంది సార్. ఆ 82 లైబ్రరీస్తో 33 లైబ్రరీస్ రిపేర్లు చేయించడం జరిగింది. ఇప్పుడు 14 లైబ్రరీస్ డెమోలేషన్ చేసి ఇప్పుడు న్యూ బిల్డింగ్స్కి రెడీగా ఉంది సార్. మేడం, ఒకప్పుడు లైబ్రరీలు కానీ సదుపాయాలు ఉండే కాదు, ఇవన్నీ తీర్చిదిద్దారు, ఇటు ఆర్థికంగా చేశారు, అదేవిధంగా స్టూడెంట్స్కి కూడా ఇంకా సదుపాయం కల్పిస్తున్నారు మేడం? సార్, చెప్పాలంటే గత ప్రభుత్వం ఏం చేసారో ఏమో తెలియదు, కానీ మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధిలో భాగంగా ఈ లైబ్రరీస్ కూడా భాగం అయిపోయాయి. అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఎందుకంటే ఇక్కడ 82 లైబ్రరీస్ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అప్పుడు శిథిలావస్థలు ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు కొన్ని రిపేర్స్ చేయించినాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు 14 బిల్డింగ్స్ కూడా కట్టడానికి రెడీగా ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళకి బుక్స్ కూడా అందుబాటులో, ప్రతి బుక్ కూడా వాళ్ళకి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 బుక్స్ వాళ్ళకు అందుబాటులో. ప్రతి రోజు నెలలో 1-3 times అన్న మేము బుక్స్ న్యూ బుక్స్ తెప్పించి వాళ్ళకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ గతంలో వాళ్ళకి బాత్రూమ్స్ కూడా లేకుండే, అలాంటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లేడీస్కి సపరేట్ బాత్రూమ్లు కట్టించడము, జెంట్స్కి సపరేట్ బాత్రూమ్లు కట్టించడము, కరెంటు ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేకుండే, కరెంటు కూడా మనము న్యూ కరెంటు ఇక్కడ వేయించడం జరిగింది. అలాగే ఈ ఫ్యాన్లు కూడా లేకుండే, వాళ్ళకు కూర్చోవడానికి ఒక సదుపు కరెక్ట్ అయిన ప్లేస్ లేకుండా ఉండేది. అలాంటిది మన అట్మాస్ఫియర్ అంటే ఇంట్లో పిల్లలు ఎలా చదువుకుంటే ఎలా వాతావరణంలో ఉంటుందో అలాంటి వాతావరణాన్ని ఇక్కడ లైబ్రరీలో మనము ఆ ఫెసిలిటీస్ మనం ఇచ్చాము. ఇక్కడ గ్రంథాలయం అంటే ఒక గుడి లాంటిది, ఆ గుడి ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని మనం తీసుకొచ్చడం జరిగింది. ఇంకా గతంలో కూడా ఇంకా తీసుకురావడానికి నేను ఇంకా ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్లేస్ కూడా మనము ఇక్కడ అంతా అంటే వాళ్ళకు ఎట్లా చదువుకోవడానికి ఎట్లా బాగుంటే వాళ్ళు వచ్చి కూడా కొన్ని విషయాలు కూడా నాకు చెప్తూ ఉంటారు. మేడం, నా ఏ విషయమైనా నాతో పాలు పంచుకుని ఉంటారు. ఎక్కడ జిల్లాల నుంచి వచ్చి చదువుకుంటుంటారు పిల్లలు,
మన అక్కడి నుంచి తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ ఎంతో కష్టపడుతుంటారు ఆ పిల్లలు. మార్నింగ్ అర్లీ మార్నింగ్ చదువుకుంటే బాగుంటుంది అన్నట్టు మళ్ళీ 5:00 మేము ఈ లైబ్రరీని ఓపెన్ చేయించడం, మళ్ళీ నైట్ 11:30 వరకు కూడా ఇవ్వడానికి ఇస్తున్నాము. ఆ విధంగా కష్టపడుతున్నారు సార్ పిల్లలంతా. అదేవిధంగా పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తుంటారు నా దగ్గర. మేడం మీరు వచ్చిన తర్వాత చాలా ఇప్పుడు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి, మాకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు మేడం అనేసి ఒక అమ్మలాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. అమ్మ అనే పిలుస్తారు సార్ పిల్లలంతా. అంటే పిల్లలు అక్కడ తల్లిదండ్రులను వదులుకొని వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ స్పందన. మేము వాళ్ళ తల్లిదండ్రులను వదులుకొని వస్తాం మేడం, మీరు ఇక్కడ ఒక అమ్మలాగా కనిపిస్తున్నారు అనేసి చెప్తూ ఉంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. అరే ఇంత ఇంతకంటే కావాల్సింది ఇంకా ఏముంటుంది జీవితంలో, ఇంతమంది పిల్లలు నన్ను ఇంతగా ఇష్టపడుతూ ఉన్నారు, అమ్మని పిలుపుకి ఇంకా దానికి మించిన భాగ్యం ఇంకేముంటుంది. అందుకే సంతోషంగా నేను ఒక సైనికురాలిగా, ఒక చైర్మన్ కాదు ఒక సైనికురాలిగా, ఒక అమ్మగా నేను ఇక్కడ ఉంటున్నాను సార్. మేడం పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు మీచే సూచనలు ఏంటి మేడం? కాంపిటీషన్ ఇక్కడ అన్ని సదుపాయాలతో పాటు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతూ ఉంటాము. వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి అవేర్నెస్ ప్రోగ్రాము ఇస్తూ ఉంటారు. ఇక్కడ లెక్చరర్ హాల్ ఉంటుంది, అక్కడ పాల్గొంటుంటారు సార్ వాళ్ళు. మేడం ఇప్పుడు ఒక్కోసారి ఇక్కడ భోజన సదుపాయాలు కూడా ఏమైనా కల్పించే ఆలోచన ఉంది మేడం విద్యార్థులకి? 5 రూపీస్ భోజనం ఉంటుంది సార్ ఇక్కడ. 300 పీపుల్స్ వాళ్ళు చదువుకునే పిల్లలు, వాళ్ళ కొంతమంది హాస్టల్లో ఉండే పిల్లలు కొంచెం బాక్సులు తెచ్చుకొని తినే వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు ఇక్కడ 300 మంది వరకు భోజనం చేస్తారు సార్. భోజనం మేడం గ్రంథాలయాలు అంటే దేవాలయాలతో సరస్వతి నిలయం అంటారు మేడం. ఇప్పుడు బుక్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా మనకి సాధ్యం అవుతుంది మేడం విద్యార్థులు కావచ్చు? మా పిల్లలకి ప్రతి ఒక్క బుక్ అందుబాటులో ఉంటుంది సార్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పిల్లలు ఇక్కడ ప్రిపేర్ అయ్యే పిల్లలు వాళ్ళు వాళ్ళకు అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ఇవ్వడము, ప్రతి బుక్ అందుబాటులో ఉంటుంది. లేకపోతే ఒక రిజిస్టర్ పెడతాము, వాళ్ళకి ఏదైనా బుక్ కావాలంటే అందులో మెన్షన్ చేస్తారు, వెంబడే మేము బుక్ ఒక 1 వీక్లో మేము తెచ్చియడం జరుగుతుంది. మేడం మన బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఏంటి మన రేపు రాబోయే కాలానికి ప్రజలు చేయడానికి? బీఆర్ఎస్ పార్టీ అంటే ఎదుగుదలకి కారణం సార్. అది ఒక స్టెప్ ఎక్కినట్టు మనం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు అడుగు పెట్టింది అని అంటే విజయానికి కారణం సార్. అందరు కోరుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మేడం మహిళలకి అనేక సదుపాయాలు కల్పించట్లేదని ప్రతిపక్ష పార్టీల వాదన మేడం కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అనేక అత్యాచారాలు ఎత్తులుగా జరుగుతున్నాయి మేడం, వాటి మీద ఎంక్వైరీ చేయట్లేదని ప్రతిపక్షాలు చేస్తున్నాయి మేడం. కానీ కేసీఆర్ మీద మహిళలు పెద్దపీట చేస్తున్నామన్న సాధ్యమే మేడం? ఎస్, అది అందరికీ కళ్ళకు కనిపిస్తుంది. ప్రతి ఇంటింటికి ఒక పథకం ఉండే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ప్రతి ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళకి అంత పచ్చకామెర్లు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని వాస్తవం వాళ్ళకి. ఏ మంచి పని కూడా వాళ్ళకు కళ్ళకు అనిపించదు, కాబట్టి వాళ్ళు ఎట్లా అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటారు. అది పండ్లున్న చెట్టుకి రాయి కొట్టాలని చూసే రకం వాళ్ళది. వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తాయి కనపడవు. కాబట్టి మా సార్ చేసే పథకాలన్నీ మహిళలకు తెలుసు, ఇంటింటి గడప గడపకు తెలుసు. ఎట్లయినా మా సీఎం కేసీఆర్ని అందరు కోరుకుంటుంటారు. మేడం కాంగ్రెస్ పార్టీ అని పుంజుకున్న ఆలోచన ఉంటుంది అంట మన తెలంగాణలో? అది తెలుస్తూనే ఉంది కదా సార్, ఎట్లా ఉంది ఏంటి, టీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది, ఎదుగుదల ఎక్కడ ఉంది, మహిళలకు ఎవరు కల్పిస్తున్నారు, ఇన్ని పథకాలు ఎవరు ఇస్తున్నారు, గతంలో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఇంతవరకు ఎక్కడ తెలియదు. ఈ పథకాలు అంటే మన టీఆర్ఎస్ పార్టీ మన సీఎం కేసీఆర్ గారు కల్పించినటువంటి వ్యక్తి ఇంకా వీళ్ళు దొరకరు మనకి. అలాంటి వ్యక్తినికి పోటీగా రావడము వాళ్ళంటే అది వాస్తవం, ఏదో వస్తారు పోతారు అంతే తప్ప సార్ని ఢీక్కొనే వాళ్ళు ఎవరూ లేరు సార్ ఇక్కడ.
ఏ పార్టీ ఢీకొనలేదు సార్ని, సార్కి మించిన పనులు ఎవరు చేయలేరు, అలాంటి వ్యక్తి ఎవరికి దొరకరు. అందుకే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం భారత రాష్ట్రమే కోరుకుంటుంది అలాంటి సీఎం కావాలనేసి. మేడం ఇప్పుడు కేటీఆర్ గారు అనే కంపెనీలు తీసుకొచ్చిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి మేడం, రేపు యువత మొత్తం మళ్ళీ మన పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి మేడం? తప్పకుండా ఉంటాయి సార్, తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు మనకు పోస్టులు కూడా వస్తున్నాయి కాబట్టి పిల్లలంతా ప్రిపేర్ అయ్యి, పిల్లలు ఇప్పుడు ఐఏఎస్ అయ్యే ఐపీఎస్ పిల్లలంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇదివరకే చాలామంది కూడా గ్రంథాలయం చదువుకున్న పిల్లలంతా ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, పీపీగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, టీచర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎక్సైజ్ పోలీస్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇక్కడ చదువుకున్న పిల్లలు, చాలామంది వచ్చి కూడా ఎలెక్ట్ అయిన పిల్లలు అందరు వచ్చి ఇక్కడ నాకు చెప్పుకోవడం, వచ్చి నా వాళ్ళకు సన్మానం కూడా చేయడం జరిగింది సార్. నాకు నేను అంత అంటే ఈ గ్రంథాలయం అంటే ఒక దేవాలయం, ఇళ్ళ నుంచే వాళ్ళు పుట్టుకొస్తున్నారు, దేశాన్ని కాపాడే పిల్లలుగా తయారవుతున్నారు, సమాజాన్ని కాపాడే పిల్లలుగా తయారవుతారు ఇళ్ళ నుంచే. కాబట్టి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇక్కడ గ్రంథాలయం చదువుకున్న పిల్లలందరూ భవిష్యత్తు ఉంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. దేవుడు కూడా వాళ్ళ దేవుని ఆశీస్సులు కూడా, సరస్వతి ఆశీస్సులు కూడా పిల్లలపైన ఉంటాయి అని నేను కోరుకుంటున్నాను సార్. మేడం కొంతమంది ఉద్యోగాలు లేక కొంత నిరాశ నిరుసులు ఉంటారు మేడం, వాళ్ళందరికీ మీరు మోటివేషనల్గా ఏం సలహా ఇస్తారు మేడం? నేను ఒకటే సలహా ఇస్తాను సార్, ఒక్కటి ఒక డిపెండ్ అనేది ఉండకూడదు. పిల్ల ఒక భవిష్యత్తు ఉంటుంది మీకు, భవిష్యత్తులో మీరు ఒకటి గోల్ని రీచ్ కావాలని అనుకుంటాం, మన భవిష్యత్తు ఒక గోల్ రీచ్ కావాలని ప్రతి ఒక్క మనిషి అనుకుంటారు. అది రీచ్ కాకపోతే ఆధారే పడొద్దు, దానికి ఇంకొక సొల్యూషన్ కూడా దొరుకుతుంటుంది. ఇంకొక సొల్యూషన్, ఇంకొక దాంట్లో అడుగు పెట్టాలి తప్ప ఏ అగత్యాలు, ఏ ప్రాణాలను నష్టం చేసుకోకూడదు. ఆ తల్లిదండ్రులు మీ పైన ఎంతోమంది ఎంతో డిపెండ్ అయి ఉంటారు. నవమాసాలు కన్ని పెంచి ఇంత స్కూల్స్ చదివించి పిల్లలు ఒక భవిష్యత్ అనేది నిర్మించుకోవాలి తప్ప అదరే పడకుండా ఇంకొక స్టెప్ వేయాల. జీవితం అనేది చాలా చిన్నది, దాన్ని మనము ఒక మంచి నడవడికలో నడిపించాలి, దాన్ని అర్థం కూడా చేసుకోవాలా. తల్లిదండ్రులను కూడా మర్చిపోవద్దు, వాళ్ళు ఎంతో మీ పైన డిపెండ్ అయి ఉంటారు కాబట్టి గోల్కి రీచ్ కాకుండా కానీ గోల్ రీచ్ కావాలని మనము ఒక ధ్యేయం పెట్టుకోవాలి. మిగతా కింద మనం మన జీవితం కాపాడుకోవాలంటే ఇంకొక స్టెప్ వేసి దాన్ని జీవితం తీసుకు దాన్ని పయనిస్తూ ఉండాలి తప్ప ఆగకూడదు అని చెప్తాను సార్ నేను వాళ్ళకి. మేడం లాస్ట్ ఫైనల్గా మీ గ్రంథాలయం శ్రీరామనగర్ పదవి బాధ్యత చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు, భవిష్యత్తు కూడా ఎలా ఉంటుంది మేడం మీ కార్యక్రమాలు? సార్ అది గ్రంథాలయం అంటే ఒక దేవాలయం లాంటిది సార్ మనకి, ఎందుకంటే పిల్లలకు సర్వీస్ చేసేంత కంటే ఇంకా మించింది ఏమి లేదు. నేను ఒక అమ్మగా, ఒక చైర్మన్గా కాకుండా ఒక అమ్మగా నేను ఇక్కడ ఒక సైనికురాలుగా పనిచేస్తున్నాను తప్ప ఒక చైర్మన్గా కాదు. భవిష్యత్తు పిల్లలకు భవిష్యత్తు ఇస్తున్నానంటే అంతకంటే మించి ఇంకేమి ఉంటుంది సార్ ఇక్కడ మనకి. మేడం లాస్ట్ ఫైనల్గా మీ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యక్రమం ఎలా ఉండబోతుంది మేడం? చాలా బాగుంటుంది సార్, వచ్చే ఇంకా భవిష్యత్తు కాలం ఇంకా బాగుంటుందని నేను, చాలా బాగుంటుంది సార్, సీఎంకి మంచి పేరు కూడా ఉంటుంది, ఇంకా రాబోయే కాలానికి ఆయన ప్రధాన మంత్రి కూడా కావచ్చు, అవుతారు. ఇలాంటి సీఎంలు ఇంకా కావాలని కోరుకునే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.